విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం భారతీయుడు టూ ఈ చిత్రం తమిళంలో ఇండియన్ టూ పేరుతో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ చెన్నైలోని బిన్నీ మీల్స్లో జరుగుతోంది షూటింగ్ స్పాట్లో విషాదం నెలకొని ఉంది అనుకోకుండా భారీ క్రెయిన్ కిందపడి చాలామందికి గాయాలయ్యాయి స్పాట్లో ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు చనిపోయారని సమాచారం అంతేకాక దర్శకుడు శంకర్కు కూడా తీవ్ర గాయాలైనట్లు సమాచారం అయితే ఆయన కాలు కూడా ఫ్రాక్చర్ అయిందని అంటున్నారట శంకర్కి గాయాలవ్వడానికి ప్రధాన కారణం ఆయన లైటింగ్ సెటప్కి చాలా దగ్గరగా ఉన్నారని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు అతిపెద్ద భారీ లైట్ని క్రేన్కి తాడుతో వేలార్దీయగా అది భూమికి సరిగ్గా నూట యాభై అడుగుల దూరంలో ఉంది క్రేన్కి కట్టిన తాడు లూజ్ అవ్వడంతో ఈ ప్రమాదం నెలకొందని అక్కడ ఉన్న చిత్ర యూనిట్ చెబుతున్నారు శంకర్ శరీరానికి బాగా గాయాలయ్యాయి అలానే కాలు కూడా విరిగినట్లు చెబుతున్నారు దానివలన చాలా వరకు రక్తం పోయిందని అందువలన ఆయనను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య సిబ్బంది మరొక ఇరవై నాలుగు గంటల వరకు ఆయనను అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు దాంతో ఒక్కసారిగా కోలీవుడ్ సినిమా పరిశ్రమలో తీవ్ర ఆందోళనలో ఉంది ఇక ఆయన అభిమానులైతే శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు కూడా చేస్తూ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్ చేస్తున్నారు ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాష్ కరణ్ అత్యనంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో ఖాజల్ అగర్వాల్ సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు